हाई फ्रेंड्स, वेलकम टू मई यूट्यूब चैनल। जनरल साइंस 9वीं तरगति व्यवसाय उत्पत्तुल सवालु मुख्यमैन बिट्स आंध्र प्रदेश मरियु तेलंगाणलो निर्वहिस्तुन्न अन्नी पोटी परीक्षलकु उपयोगपड़ु मुख्यमैन बिट्स ना चैनल कोद्दगा चूसिन वारंटे ना चैनल सब्सक्राइब चेसि बेल आइकन क्लिक चेयडं द्वारा मरिन्नि वीडियोस पोंदगलरु। अलागे ई वीडियो चूसिन प्रति ओक्करु ई वीडियोनि लाइक मरियु शेर चेयगलरु। కింద డిస్క్రిప్షన్ లో మా కొత్త ఛానల్ లింక్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ పొందగలరు। 6789 కి సంబంధించి జీవశాస్త్రం నుంచి కింద ప్లే లిస్ట్ లో వీడియోస్ పెట్టడం జరిగింది, వాటిని కూడా చూడగలరు। ఫస్ట్ క్వశ్చన్, పంట ఉత్పత్తి పెంచడానికి అవసరమయ్యే కారకం ఏది? పంట ఉత్పత్తి పెంచడానికి అవసరమయ్యే కారకం ఏది? आंसर पै वन फोर्थ ऑप्शन राइट आंसर। पंट उत्पत्ति पेंचडानिकी अवसरमय्ये कारकालु पंट दिगुबड़ी अनेदी एदो ओक कारकं पैन आधारपड़ी उंडदु, अनेक कारकालु कलिसी पनि चेयडं वल्ल मात्रमे दिगुबड़ी अनेदी पेरुगुतुंदी। नाटिन वित्तन रकं, नेल स्वभावं, नीटि लभ्यत, एरुवुलु, पोषक पदार्थाल अंदुबाटु, वातावरणं, पंटपै क्रिमि कीटकाल दाडि, कलुपु मोक्कल पेरुगुदल अदुपु चेयडं वंटि वाटिनि అధిక దిగుబడికి కారకాలుగా గుర్తిస్తారు। సో ఆన్సర్ పై వన్ని ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్। నెక్స్ట్ క్వశ్చన్, ఆహార ఉత్పత్తి ఈ విధంగా పెంచవచ్చు। ఆహార ఉత్పత్తి ఈ విధంగా పెంచవచ్చు ఆన్సర్ ఇదం ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్। ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పై వన్ని। సాగుభూమి విస్తీర్ణం పెంచడం వల్ల ఆహార ఉత్పత్తి పెంచవచ్చు। సాగుభూమి విస్తీర్ణం పెంచడం ద్వారా ఆహార ఉత్పత్తి పెంచవచ్చు। ప్రస్తుతం సాగు చేస్తున్న భూమిలో ఉత్పత్తి పెంచడం మరియు ఎక్కువ దిగుబడిని ఇచ్చే సంకర జాతులను అభివృద్ధి చేయడం, ఎక్కువ దిగుబడిని ఇచ్చే సంకర జాతిని అభివృద్ధి చేయడం ద్వారా పెంచవచ్చు। అదే విధంగా పంట మార్పిడి ద్వారా, పంట మార్పిడి ద్వారా మరియు మిశ్రమ పంట విధానం, మిశ్రమ పంట విధానం ద్వారా కూడా మరియు దీర్ఘకాలిక పంటల కంటే స్వల్పకాలిక పంటల వల్ల అధిక ధాన్యం ఉత్పత్తి అవుతుంది। దీర్ఘకాలిక పంటల కంటే స్వల్పకాలిక పంటల ద్వారా కూడా అధిక ధాన్యం ఉత్పత్తి అవుతుంది। నెక్స్ట్ క్వశ్చన్, పంట మార్పిడి దీనిని పరిరక్షిస్తుంది। పంట మార్పిడి దీనిని పరిరక్షిస్తుంది आंसर फर्स्ट ऑप्शन राइट आंसर। नेल सारानी आंसर फर्स्ट ऑप्शन राइट आंसर। नेल सारानी रक्षिस्तुंदी। वेर्वेर कालाल्लो वेर्वेर पंटलनु पंडिंचे विधानानि पंट मार्पिडि अंटारु। वेर्वेर कालाल्लो वेर्वेर पंटलनु पंडिंचे विधानानि पंट मार्पिडि अंटारु। आहार धान्यालु पंडिंचिनप्पुडु नेल नुंडि अधिक परिमाणंलो पोषक पदार्थालु ग्रहिस्तायि, कानी लेग्युमिनेसी पंटलु मात्रं अंतकु भिन्नंगा उंटायि। నేల నుండి పోషక పదార్థాలను తీసుకున్నప్పటికీ నేలలోకి కొన్ని పోషక పదార్థాలను లెగ్యుమినేసి జాతి చెందిన పంటలు విడుదల చేస్తాయి। లెగ్యుమినేసి పంటలను పండించడం వల్ల నేలలో నత్రజని సంబంధిత లక్షణాలు, నత్రజని సంబంధిత లవణాలు స్థాయి పెరుగుతుంది। నత్రజని స్థాయి పెరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు విడుదల చేసే నీరు వీటి ద్వారా ఆవిరి అవుతుంది। మొక్కలు విడుదల చేసే నీరు వీటి ద్వారా ఆవిరి అవుతుంది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పత్ర రంధ్రాలు ఆన్సర్ పత్ర రంధ్రాలు। నెక్స్ట్ క్వశ్చన్, ఈ పంటకు ఎక్కువ మొత్తంలో నీరు కావాలి। ఈ పంటకు ఎక్కువ మొత్తంలో నీరు కావాలి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వరి। ఈ పంటకు ఎక్కువ మొత్తంలో నీరు కావాలి అంటే వరి। ఎక్కువ మొత్తంలో నీరు అవసరమయ్యే పంటలు వరితో పాటుగా గోధుమ, చెరకు వంటి పంటలకు అధిక నీరు అవసరం అవుతుంది। వరితో పాటుగా గోధుమ,
చెరుకు వంటి పంటలకు అధిక మొత్తంలో నీరు అవసరమవుతుంది. తక్కువ నీరు కావాల్సిన పంటలు చూస్తే పత్తి, జనపనార, సజ్జలు, మొక్కజొన్న, కొబ్బరి, మినుములు, పెసలు, వేరుశనగలకు తక్కువ నీరు అవసరమవుతుంది. ఎక్కువ అంటే వరి, గోధుమ, చెరుకు వంటివి. తక్కువ అంటే పత్తి, జనపనార, సజ్జలు, మొక్కజొన్న, కొబ్బరి, మినుములు, పెసలు మొదలైనవి తక్కువ నీరు అవసరమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీటిని పరిరక్షించే నీటిపారుదల పద్ధతి ఏది? నీటిని పరిరక్షించే నీటిపారుదల పద్ధతి ఏది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, డ్రిప్ ఇరిగేషన్. ఆన్సర్ డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్ని తెలుగులో బిందు సేద్యం అంటారు. బిందు సేద్యం అంటారు. డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్ అంటే నీరు సరిగ్గా లభ్యం కాని ప్రదేశాల్లో నీరు వృధా కాకుండా సన్నటి రంధ్రాలు గల గొట్టాల ద్వారా నీటిని మొక్కలకు చుక్కలు చుక్కలుగా అందిస్తూ చేసే వ్యవసాయాన్ని బిందు సేద్యం లేదా డ్రిప్ ఇరిగేషన్ అంటారు. చుక్కలు చుక్కలుగా మొక్కలకు అందించే వ్యవసాయాన్ని డ్రిప్ ఇరిగేషన్ లేదా బిందు వ్యవసాయం అంటారు, బిందు సేద్యం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో స్థూల పోషకాలు ఏవి? ఈ క్రింది వాటిలో స్థూల పోషకాలు ఏవి? ఈ క్రింది వాటిలో స్థూల పోషకం ఏది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, నత్రజని. స్థూల పోషకం నత్రజని. మొక్కలకు అధిక పరిమాణంలో అవసరమయ్యే ఖనిజ లవణాలను స్థూల పోషకాలు అంటారు. మొక్కలకు అధిక పరిమాణంలో అవసరమయ్యే ఖనిజ లవణాలను స్థూల పోషకాలు అంటారు. ఎగ్జాంపుల్ నత్రజని, భాస్వరం, పొటాషియం, సోడియం మొదలైనవి. నత్రజని, భాస్వరం, పొటాషియం, సోడియం మొదలైనవి స్థూల పోషకాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో నేలకు పోషకాలను చేర్చేవి ఏవి? ఈ క్రింది వాటిలో నేలకు పోషకాలను చేర్చేవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్, పై వన్ని. ఈ క్రింది వాటిలో నేలకు పోషకాలను చేర్చేవి పై వన్ని. పంట మార్పిడి ద్వారా, సేంద్రియ ఎరువుల ద్వారా, రసాయన ఎరువుల ద్వారా నేలకు పోషకాలను చేర్చుతారు. నెక్స్ట్ క్వశ్చన్, పంచగవ్యలో ఉండే ముఖ్యమైన పదార్థాలు ఏవి? పంచగవ్యలో ఉండే ముఖ్యమైన పదార్థాలు ఏవి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్, పై వన్ని. ఆన్సర్ పై వన్ని. పంచగవ్యలో ఉండే ముఖ్యమైన పదార్థాలు ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పేడ, ఆవు మూత్రం. వీటిని సహజ ఎరువులు అంటారు. పంచగవ్యలో ఉండే ముఖ్యమైన పదార్థాలు ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పేడ, ఆవు మూత్రం మొదలైనవి. ఆవు పేడను నెయ్యిలో కలిపి 4 రోజులు అలాగే ఉంచాలి. ఆవు పేడను నెయ్యిలో కలిపి 4 రోజులు అలాగే ఉంచాలి. 5వ రోజు దీనికి మూత్రం, పాలు, పెరుగు, కళ్ళు, కొబ్బరి నీరు, చెరుకు రసం వంటివి కలపాలి. వీటితో పాటు అరటిపంట గుజ్జును కలిపి 10 రోజులు అలాగే ఉంచాలి. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం దీన్ని కలియబెట్టాలి. ఇలా చేస్తే పొలాల్లో స్పేర్ల ద్వారా చల్లడానికి వీలైన పంచగవ్య రెడీ అవుతుంది. 3% పంచగవ్య పంటలు బాగా పండడానికి మరియు అధిక దిగుబడిని సాధించడానికి తోడ్పడుతుంది. 3% పంచగవ్య పంటలు బాగా పెరగడానికి మరియు అధిక దిగుబడిని సాధించడానికి తోడ్పడుతుంది. దీన్ని కోళ్లకు మరియు చేపలకు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. ఈ పంచగవ్యని కోళ్లకు మరియు చేపలకు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సేంద్రియ సేద్య విధానంలో రైతు. సేంద్రియ సేద్య విధానంలో రైతు.
ఆన్సర్ 5 1 ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ 5 1 సేంద్రియ సేద్య విధానంలో రైతు అంటే ఆన్సర్ 5 1 నేల స్వభావాన్ని సారవంతాన్ని పెంచడానికి గాను ఉపయోగపడే వ్యవసాయ విధానాన్ని సేంద్రియ సేద్య విధానం అంటారు నేల స్వభావాన్ని సారవంతాన్ని పెంచడానికి ఉపయోగపడే వ్యవసాయ విధానాన్ని సేంద్రియ సేద్యం అంటారు సేంద్రియ సేద్యంలో రైతు అధిక దిగుబడి సాధించడం కోసం రైతులు రసాయనిక ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తారు అంటే సహజ ఎరువులను ఉపయోగిస్తారు సహజ శత్రుతో కీటకాలను అదుపులో పెడతారు సహజ కీటకాల ద్వారా కీటకనాశక పద్ధతులు అవలంబిస్తారు అదేవిధంగా పంట మార్పిడి మరియు మిశ్రమ పంట విధానాన్ని పాటిస్తారు పంట మార్పిడి మరియు మిశ్రమ పంటలను పండించడం ద్వారా ఈ పద్ధతిలో అవలంబిస్తారు సేంద్రియ సేద్య విధానంలో రైతు ఆన్సర్ 5 1 ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ యూరియాలో నత్రజని శాతం ఎంత యూరియాలో నత్రజని శాతం ఎంత ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ 46% యూరియాలో నత్రజని శాతం 46% 46% నెక్స్ట్ క్వశ్చన్ అధిక దిగుబడి సాధించడానికి వ్యవసాయదారులు ఉపయోగించే పద్ధతి అధిక దిగుబడి సాధించడానికి వ్యవసాయదారులు ఉపయోగించు పద్ధతి ఏది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ 5 1 ఆన్సర్ 5 1 అధిక దిగుబడినిచ్చే వంగడాల అభివృద్ధి అధిక దిగుబడినిచ్చే వంగడాల అభివృద్ధి అధిక దిగుబడినిచ్చే నీటి యాజమాన్య పద్ధతి అధిక దిగుబడినిచ్చే యాజమాన్య పద్ధతులు మరియు పంటలను పరిరక్షించే పద్ధతులు పంటలను పరిరక్షించే పద్ధతులు సో 5 1 అధిక దిగుబడి సాధించడానికి వ్యవసాయదారులు ఉపయోగించే పద్ధతులు 5 1 ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నత్రజనిని స్థాపించు బ్యాక్టీరియా ఏది నత్రజనిని స్థాపించు బ్యాక్టీరియా ఏది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ రైజోబియం నత్రజనిని స్థాపించు బ్యాక్టీరియా రైజోబియం ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బంగాళదుంప టమాటా రెండింటిని సంకరం చేయడం ద్వారా వచ్చినటువంటి కొత్త పంట ఏది బంగాళదుంప మరియు టమాటా రెండింటిని సంకరం చేయడం ద్వారా వచ్చిన కొత్త పంట ఏది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పొమాటో ఆన్సర్ పొమాటో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సంకరణం ద్వారా వచ్చే మొక్కల్లో ఉండనిది సంకరణ ద్వారా వచ్చే మొక్కలలో ఉండనిది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఎక్కువ నీటితో పండుతాయి సంకరణ ద్వారా వచ్చే మొక్కలలో ఉండనివి ఎక్కువ నీటితో పండుతాయి ఇది సరైనది కాదు అధిక దిగుబడిని ఇస్తాయి వ్యాధులకు ప్రతిరోధకాలుగా కలిగి ఉంటాయి ఆమ్ల నేలలో కూడా పండుతాయి ఈ సంకరణ చేసిన విత్తనాలు నెక్స్ట్ క్వశ్చన్ విత్తనాలు లేని సంకరజాతి వంగడాలు ఏ మొక్కలలో ఉత్పత్తి చేశారు విత్తనాలు లేని సంకరజాతి వంగడాలు ఏ మొక్కలలో ఉత్పత్తి చేశారు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ 5 1 ఆన్సర్ 5 1 ద్రాక్ష బొప్పాయి దానిమ్మ విత్తనాలు లేని సంకరజాతి వంగడాలు ఈ మొక్కల్లో ఉత్పత్తి చేశారు నెక్స్ట్ క్వశ్చన్ పూల సాగును ఏమంటారు పూల సాగును ఏమంటారు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫ్లోరికల్చర్ ఫ్లోరికల్చర్ అంటారు ఫ్లోరికల్చర్ నెక్స్ట్ క్వశ్చన్ విశేషణ రహితంగా ఎరువులను వాడటం వల్ల విశేషణ రహితంగా
ఎరువులను వాడటం వల్ల. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పై వన్ని. నేల కలుషితం అవుతుంది, నీరు కలుషితం అవుతుంది, అదేవిధంగా జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. విషక్షణ రహితంగా ఎరువుల వాడటం వల్ల నేల కలుషితం అవుతుంది, నీరు కలుషితం అవుతుంది, అదేవిధంగా జీవ వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పంట పండించడం ద్వారా రెండవ పంటలో తెగుళ్ళను నివారిస్తే అటువంటి పంటలను ఏమంటారు? ఒక పంటను పండించడం ద్వారా రెండవ పంటలో తెగుళ్ళను నివారిస్తే అటువంటి పంటలను ఏమంటారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆకర్షక పంటలు అంటారు. ఆన్సర్ ఆకర్షక పంటలు. నెక్స్ట్ క్వశ్చన్, కందులు పండించిన తర్వాత ఈ పంటలు పండించడం ద్వారా కాండం తొలచు పురుగు మరియు ఎండు తెగులను నివారించవచ్చు. కందులు పండించిన తర్వాత ఈ పంటలు పండించడం ద్వారా కాండం తొలచు పురుగు మరియు ఎండు తెగులను నివారించవచ్చు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ జొన్న మరియు మొక్కజొన్న. జొన్న మరియు మొక్కజొన్న. నెక్స్ట్ క్వశ్చన్, పత్తి పండించిన తర్వాత ఈ పంటలు పండిస్తే ధాన్యాన్ని తినే గొంగళి పురుగుల్ని అదుపు చేస్తారు. పత్తి పండించిన తర్వాత ఈ పంటలు పండిస్తే ధాన్యాన్ని తినే గొంగళి పురుగుల్ని అదుపు చేస్తారు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మొక్కజొన్న మరియు నువ్వులు. మొక్కజొన్న మరియు నువ్వులు. నెక్స్ట్ క్వశ్చన్, కీటకాలను నాశనం చేసే బ్యాక్టీరియా ఏది? కీటకాలను నాశనం చేసే బ్యాక్టీరియా ఏది? ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ బాసిలస్ థురమ్జనిస్. బాసిలస్ థురమ్జనిస్. నెక్స్ట్ క్వశ్చన్, కీటకాలు లేక పరాగ సంపర్కానికి సమస్య వచ్చిన పంట ఏది? కీటకాలు లేక పరాగ సంపర్కానికి సమస్య వచ్చిన పంట ఏది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పొద్దుతిరుగుడు. ఇంపార్టెంట్ బిట్ ఇది. రైతులు విషక్షణ రహితంగా కీటకనాశకం వాడటం వల్ల ఉపయోగకరమైన కీటకాలు మరణిస్తాయి. అందువల్ల మొక్కలలో పరాగ సంపర్కం జరగక పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది. దీనిని అధిగమించడానికి రైతులు పొద్దుతిరుగుడు పంటలో చేతిగుడ్డతో పుష్పాలను అద్ది కృత్రిమ పరాగ సంపర్కాన్ని చేయవలసి వస్తుంది. కీటకాలు లేక పరాగ సంపర్కానికి సమస్య వచ్చిన పంట ఏది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పొద్దుతిరుగుడు. ఇంపార్టెంట్ బిట్టిది. నెక్స్ట్ క్వశ్చన్, నేల నుండి అధిక మొత్తంలో పోషకాలను ఉపయోగించుకునేవి. నేల నుండి అధిక మొత్తంలో పోషకాలను ఉపయోగించుకునేవి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ప్రధాన ధాన్యాలు. ఆన్సర్ ప్రధాన ధాన్యాలు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పంట మార్పిడికి ఉపయోగించేవి ఏ కుటుంబపు మొక్కలు? పంట మార్పిడికి ఉపయోగించేవి ఏ కుటుంబపు మొక్కలు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ లెగ్యూమినేసి. ఆన్సర్ లెగ్యూమినేసి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.